Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కోర్టుల్ని ఏమి అనలేక జగనపై ఆక్రోశం. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు అనే సామెత చాలా పాపులర్. అచ్చంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ మాటల్లో అదే వినపడుతోంది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి ఇప్పటికీ 47 రోజులైంది. అరెస్ట్ వరకే సిఐడి చేసింది. బెయిల్ ఇవ్వాలా వద్దా అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని కోర్టు భావిస్తే వెంటనే బెయిల్ ఇచ్చేస్తుందనడంలో సందేహం లేదు. చంద్రబాబు అరెస్ట్ సక్రమమే అని, అరెస్టుకు కావలసిన అన్ని ఆధారాలు ఉన్నాయని కోర్టులు కూడా ఏకీభవించడంతోనే బెయిల్ దక్కలేదు. బెయిల్ పిటిషన్లు, మధ్యంతర బెయిల్ పిటిషన్లు, ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసినా చంద్రబాబుకు ఊరట లభించడం లేదు. ఏసీబీ కోర్టు తర్వాత హైకోర్టు, ఆ పైన సుప్రీంకోర్టులో ఎన్ని పిటిషన్లు వేసినా ఎలాంటి ఉపయోగం కనబడలేదు. అత్యంత ఖరీదైన లాయర్లు రోజుల తరబడి వాదించినా ఫలితం దక్కడం లేదు. అంటే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని, అందుకు సిఐడి చూపించిన సాక్ష్యాధారాలతో కోర్టులు ఏకీభవించాయని అర్థమవుతోంది. అయితే పవన్, లోకేష్, భువనేశ్వరితో పాటు తమ్ముళ్ళు, ఎల్లో మీడియా మొత్తం అరెస్ట్ అక్రమం అనే గోల చేస్తున్నాయి. సమన్వయ కమిటీ సమావేశం తర్వాత పవన్, లోకేష్ మాట్లాడుతూ కోర్టులపైన తమ అక్కసంతా వెళ్ళగక్కారు. అరెస్ట్ అక్రమం అని అంటున్న వీళ్లు కోర్టుల్లో ఎందుకు బెయిల్ ఇవ్వడం లేదనే విషయాన్ని మర్చిపోతున్నారు. అరెస్ట్ అక్రమం సరే, మరి రిమాండ్ సంగతి ఏంటి? రిమాండ్ విధించింది, పొడిగిస్తున్నది, పిటిషన్లు డిస్మిస్ చేస్తున్నదంతా కోర్టులే కదా. అరెస్ట్ అక్రమం అంటే కోర్టు పరిధిలో జరుగుతున్న విచారణను వీళ్లు తప్పుపడుతున్నట్లే. చంద్రబాబును అక్రమంగా జైల్లో ఉంచారన్న పవన్ ఆరోపణలకు అర్థమేంటి? చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేకపోతున్న వీళ్లు చివరకు కోర్టులను కూడా తప్పుపట్టేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులు చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన తీర్పులపై వీళ్లు ఎన్నోసార్లు హర్షం వ్యక్తం చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు అవే కోర్టులు చంద్రబాబు పిటిషన్లను డిస్మిస్ చేస్తుండటంతో తట్టుకోలేకపోతున్నారు. అంటే తమకు అనుకూలంగా కోర్టులు వ్యవహరిస్తే న్యాయం జరిగినట్లు, వ్యతిరేకంగా తీర్పులు ఇస్తూ ఉంటే అంతా అక్రమమే అన్నట్లుగా ఉంది వీళ్ల వ్యవహారం. కోర్టులను డైరెక్ట్గా అనే ధైర్యం లేని పవన్, లోకేష్ ఆ కోపమంతా జగన్ పైన తీర్చుకుంటున్నారు.